నాకన్నా కొడుకున్న పిల్లంగా ఉంది, 12 మంది పిల్లలు. కాదు, నీ దగ్గర నీ పేరు చెప్పుకొని 2 కోట్లకి వెళ్ళాడు, 20 కోట్లు తినేశాడు. రాజేష్ గారు తీసుకున్నాడు, పెద్ద స్కెచ్చే. చాలా టార్చర్ చేశాడా? సరే, మరి ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్తా. కానీ ఇంకా ఏముంది మ్యాటర్ నీ దగ్గర? వాళ్ళు అడిగేది ఏంటి తెలుసా? ఏపీ పాలిటిక్స్ గురించి అన్న మాట్లాడతావా? జగన్ తమ్ముడు గురించి మాట్లాడు. జగన్ తమ్ముడు లేదు, లడ్డు లడ్డు విషయంలో జగన్ ఇప్పుడు చాలా పక్కన పంది వచ్చి ప్రభు చెప్పారు మోపారు కదా పాపం. అరే జగన్ గారు తమ్ముడు ఏరా తమ్ముడు, రాజశేఖర్ గారి కొడుక తమ్ముడు, ఈ అక్కని మర్చిపోయినా అక్క 10 కోట్లు తినక్క నీకు తెమ్మిడిలో కొట్టి తినక నువ్వు నాకు ఏనందుకు నువ్వు ఓడిపోయినా తమ్ముడు, నీకంటే ఇద్దరు ఆడపిల్లలు, నాకంటే కొడుకున్నాడు పెళ్ళి అయిపోయింది ఇద్దరు ఆడపిల్లలు, కానీ నాకన్నా ఏం చేస్తా దేవుడు కొన్నా ప్రభు, కల్లారి పోతూ వస్తున్నా ప్రభుత్వం మాట, కానీ నువ్వు చేసే పని ఏమన్నా. రాజశేఖర రెడ్డి గారు మంచోడా, జగన్ అన్న మంచోడా? రాజశేఖర్ మంచోడా, జగన్ కూడా అందరి అందరి దృష్టిలో మంచోడే కదా. ఏపీ మొత్తం జగన్ అన్న పేరు చెప్తే గుండు మీద క్యాటిల్ కూడా పోయించుకున్నారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు ఎలా పరిపాలిస్తున్నాడు? అక్కడ నుంచి వస్తారు, పోటీ దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పొద్దున మేకసారి చేయండి అన్న ఫోన్ చేసావు, గుడ్ మార్నింగ్ చేయాలని నమ్మర్ రాంగ్ ఇచ్చేమన్నా ఏందన్నా మీకు మాట్లాడు. ఏమన్నా చిరంజీవి గారు నా పేరు మీద నిబులుతున్న ప్రే చేసిన తమ్ముడు గారు సీఎం గారు జగన్ గారు.